హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సిరి జీడియోలో ఏంటంటే చాలామంది ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల వాపులు కూడా ఉంటాయి ఎక్కువగా ఏంటంటే కాళ్ళు చేతుల దగ్గర వాపులు అలాగే ముఖం దగ్గర ఎక్కువగా వాటర్ అనేది ఉండిపోయి బాగా వాపులుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియోలో వాపులు ఎలా పోగొట్టుకోవాలి అలాగే ఒంట్లో ఉన్న నీరుని అలాగే వ్యర్థాలన్నింటినీ బయటకు ఎలా పంపించాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఏమేమి తినకూడదు అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు ఇందులో యూస్ చేసినవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే న్యాచురల్గా తగ్గించుకోవచ్చు మన ఒంట్లో ఉన్న బ్యాడ్ వాటర్ అంతా కూడా బయటికి పంపించడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే ధనియాలు ధనియాలని మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి ధనియాల్లో ఏంటంటే న్యూట్రిషన్స్ అనేవి మన హెల్త్కి చాలా బాగా యూస్ అవుతాయి అలాగే దీంట్లో ఉండే కాల్షియం తర్వాత విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అలాగే విటమిన్ బి సిక్స్ అలాగే ఐరన్ మెగ్నీషియం పొటాషియం పాస్ప్రస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి తీసుకోవడం వల్ల మన బాడీలో ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అలాగే నీరు ఉంటుందో ఆ నీరుని బయటికి పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ మన బాడీకి తక్కువ అవడం వల్ల ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నిటిని తీసుకోవడం వల్ల ఏంటంటే ఒంట్లో ఉన్న నీరు అనేది బయటికి రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకని ధనియాలు అనేవి ఒంట్లో ఉన్న వ్యర్థాలు తర్వాత క్రిములు కానీ మల్ల ఏమైనా ఉన్నా సరే అలాగే నీరుని కూడా ఏమైనా ఉన్నా సరే వాటి అత్తాన్ని కూడా బయటికి పంపించడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే తర్వాత మీరు దీంట్లోకి వేసుకోవాల్సింది ఏంటంటే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసేసి లైట్గా దంచుకుని వేసుకోండి వెల్లుల్లి కూడా నీటి శాతాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట న్యాచురల్గా మన ఒంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అలాగే ట్యాక్సిన్స్ని శరీరం నుంచి బయటికి పంపించడానికి వెల్లుల్లి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు వెల్లుల్ని తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఏమైనా అలర్జీలు కానీ తర్వాత ఇన్ఫెక్షన్లు ఏమైనా సరే వాటి మొత్తాన్ని కూడా పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే రక్తాన్ని కూడా మలినాలు రక్తంలో కూడా ఏమీ లేకుండా చేయడానికి కూడా మంచిగా యూస్ అవుతుంది అనమాట అంతేకాదు రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది అలాగే మనం తిన్నది కూడా త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ఈ వెల్లుల్లి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టుకొని చక్కగా హెల్దీగా ఉండడానికి వెల్లు వెల్లుల్లి అనేది చాలా బాగా యూస్ అవుతుంది అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీరు వెల్లుల్లి రబ్బాలను అయితే కనుక ఒక మూడు నాలుగు వరకు తీసుకొని ఈ విధంగా లైట్గా దంచుకొని వేసుకోండి అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే కరివేపాకు అనమాట ఒక పది కరివేపాకులని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని దుమ్ము దులు ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఉన్న ఏవైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా బయటికి పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే యూరిన్ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఏంటంటే ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యూరిన్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట అలాగే మన ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ముఖము తర్వాత కాళ్ళు చేతులు ఎక్కువగా ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట ఆ వాపులను కూడా పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది కరివే పాకును తీసుకోవడం వల్ల అలాగే మనం తిన్నది కూడా త్వరగా జీర్ణం అవుతుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఏంటంటే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పోగొట్టుకోవచ్చు అనమాట కరివేపాకు వల్ల కాబట్టి ఒక పది ఆకుల వరకు వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించడం వల్ల ఏంటంటే వీటిలో ఉన్న పోషక గుణాలు అన్నీ కూడా వాటర్లో కలవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి తర్వాత మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ చల్లగా అయిపోకూడదు అనమాట కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఒక గ్లాస్లోకి ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగానే మనం వాటర్ని ఒక గ్లాసులోకి తీసుకోండి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరైతే వంటలో నీరు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి తర్వాత దీంట్లోకి మీరు ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం కూడా మన శరీరంలో ఉన్న వ్యర్థాలు నీటిని బయటికి పంపించడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటివి రాకుండా చేయడానికి అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మలబద్ధక ఇలాంటి సమస్యలు రాకుండా చేయడానికి కూడా నిమ్మరసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అసలు ఎందుకు వాస్తే దీనికి కారణాలు ఏంటి అనేది చూద్దాము ఎక్కువగా ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి అలాగే లివర్ సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే విటమిన్స్ లోపం ఉన్నా సరే అలాగే రక్త ప్రసరణ ఏమైనా లోపాలు ఉన్నా సరే అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఎక్కువగా ఇలాగ శరీరంలో నీరు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ టిప్ని ట్రై చేయండి అలాగే ఏంటంటే తర్వాత ఏం చేస్తారంటే మీకు బార్లీ గింజలు అనేవి దొరుకుతాయి కదా ఆ బార్లీ గింజలను కూడా మీరు వాటర్ ఒక గ్లాసు వాటర్లో మరిగించుకొని తర్వాత తాగాలన్నమాట ఆ బార్లీ వాటర్ తాగినా సరే మన ఒంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది యూరిన్ యూరిన్ ద్వారా అనమాట కాబట్టి బార్లీ వాటర్ కూడా చాలా మంచిది యూరిన్ సమస్యలు తర్వాత ఇలాగ నీరు ఉండడం కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీకు దగ్గరలో బార్లీ గింజలు దొరికితే కనుక షాప్లో అవి తెచ్చుకొని అయినా సరే మీరు నెలలో మరిగించుకొని అయినా తాగండి నెక్స్ట్ దీంట్లో మనం ఒక స్పూన్ వరకు తేనె యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట తేనెని మిక్స్ చేసుకొని చక్కగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి తేనె కూడా మన హెల్త్కి చాలా మంచిది ఎలాంటి నీరసాలు కానీ ఏమీ లేకుండా ఎనర్జీగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఏంటంటే ఎక్కువగా ఈ నీరు అనేది ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే పోషకాలు విటమిన్స్ లోపం ఉండడం వల్ల కాబట్టి మనం మంచి ఫుడ్ని తీసుకుంటే ఇలాంటి లోపాలు ఉండవు కాబట్టి చక్కగా ఫ్రూట్స్ అని కాయగూరలు ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉండండి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ డ్రింక్ని మనం ఎప్పుడు తాగాలి అనేది చూద్దాం ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ని మీరు ఒక టిఫిన్ చేసే ముందు ఒక గంట ముందు లేదంటే ఒక అరగంట ముందు ఒక గ్లాస్ వరకు తాగితే కనుక మన ఒంట్లో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి పంపిస్తుంది అనమాట తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి చాలా మంచిది మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒంట్లో ఉన్న నీరుని బయటికి పంపించడానికి యూరిన్ ద్వారా బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి న్యాచురల్గానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు అలాగే బాలింతలు ఎక్కువ కాలం నుంచి మందులు యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఏ టిప్ అయినా సరే డాక్టర్ సలహా లేనిదే యూజ్ చేయకండి తర్వాత నీరుని పోగొట్టుకోవడానికి దీన్ని ట్రై చేయండి ఇది తాగిన తర్వాత కూడా పోకపోతే కనుక ఖచ్చితంగా డాక్టర్ని ఒకసారి కలవండి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా న్యాచురల్గా ఒంట్లో ఉన్న నీరుని ఎలా బయటికి పంపించాలో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ